జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ప్రతీదీ కూడా మనం ఎక్స్పెక్టేషన్ జరుగుతుందని అనుకోవడం, కొన్ని జరుగుతాయి కొన్ని జరిగాయి, కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీ మిస్టేక్స్ లేకపోయినా కూడా నువ్వు దానికి అనుభవించాల్సి ఉంటుంది. తప్పదు, అది కర్మఫలం వాట్ ఎవర్, అది జన్మనా ఏ జన్మనా అవన్నీ కాకుండా ఓకే, నీ తప్పు లేకున్నా కూడా మాట్లాడతావు అంటే, కానీ ఎంతవరకు పడతావంటే దానికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. చూస్తా దేవుడు పైచే లిగుతాడు. దేవుడు మనం అనుకున్నాం కదా, అమ్మ నాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధపడుతున్నా, ఈ పాపిష్టి దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నా అందిట్టుకుంటా. కానీ నీ కష్టాన్ని చూసి కూడా దేవుడు సహించడు ఒకసారి. మరి ఇంత దానం అన్న, ఇంత మంచోనికి ఇంత దానం అయితే నేను ఉండేందుకు అనుకుంటున్నాను పక్క. అలా ఉంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా కాపాడుకుంటావు. నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు నీ నిజాయితీ పాటేవారి. ఎందుకంటే ప్రతీది నీకు స్టార్టింగ్లో ఇలా అయిపోయింది, ఇంకా జరుగుతున్నావు, ఎంత మంచి చేసినా నీ లైఫ్, ఎంత కష్టపడ్డా, ఎంత నిజం ఎత్తుకున్నా నా లైఫ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఇలానే అయిపోయింది, నా లైఫ్ ఏంది, నా బతికింది అని డిప్రెషన్ ఉంటుంది. డిప్రెస్ అయిపోతుంది, ఇదేంది ఇది నా బతికింది ఇలా అయిపోయింది, అని దేవుని కూడా పాప అనిపించలేదు, ఎవడు హెల్ప్ చేస్తలేడు, ఇంతవరకు ఇంత చేసినా అంత చేసినా ఇంత సిన్సియర్గా ఉన్నా ఏం అవుతలేదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతలేవు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకటి పోతే ఒకటి వస్తుంది నా వల్ల అవుతలేదు అని అనుకోవద్దు. అయితే అది అనుకో అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నువ్వెంత ఫేస్ చేస్తే అంత స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత నేను టచ్ చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు భయపడతాడు, ప్రాబ్లమ్స్ భయపడుతుంది, వీడు ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తాడు, నేను దగ్గరకు వెళ్తాను కెపాసిటీ మనకు లేదు అని అదే తిరిగి వెళ్ళిపోతుంది పక్కా. ఇది ఎందుకంటే మనం ఎంత ట్రూగా ఉంటే, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే, మనం ఎంత పట్టుదలతో మనం తప్పు లేకపోయినా ఎదురు తిరిగితే అది కాలం సమాధానం చెప్తుంది పక్క. నీ దగ్గర ఛాన్స్ లేకపోయినా, నీ నోరు మూసేసిన, చేతులు కట్టేసిన, నీకు ఛాన్స్ ఇవ్వకుండా వేసినా కూడా వెనుక నుంచి సపోర్ట్ వస్తుంది ఎలా అయినా సరే. అది నీ పక్కన ఉన్నోళ్ళ లేకపోతే ఎవ్వాలైనా సరే, మంచితనం ఎప్పటికీ చచ్చిపోదు, నిజాయితీ ఎప్పటికి కూడా నేను ఫెయిల్ కానివ్వదు, అది గ్యారంటీ. నీ నిజాయితీ నేను ఖచ్చితంగా కాపాడుతుంది. ఏదో సో చెప్తున్నా అనుకోకు, ఎవ్రీ లైఫ్లో ఫేస్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేసినోనికి ఆ ఫీల్ తెలుస్తుంది ఎలా ఉంటుంది లైఫ్ ఏంటిది అని. నేను అనుకున్నా 9 రోజులు, అమ్మ ఏంద్రా లైఫ్ ఇది, ఎంత కష్టపడ్డా, ఏం లేకున్నా, ఎంత కష్టపడుతున్నా కూడా నన్నే అంటారు, నన్ను ఇలా అంటారు, చెప్పనేమన్నారు, పని చేయనోడేమో నేర్చుకుంటారు, పని చేసుకోనేమో ఇలా అంటారు అలా అంటారు అనుకున్నా కానీ నీ వాల్యూ నీకు ఉన్నది ఉంటుంది. వాళ్ళు చెప్పకపోయినా కానీ వాళ్ళ మనసులో ఉంటుంది, ఏదో సిచ్యువేషన్గా బయటకు వస్తుంది. అంటే వాళ్ళు ఎవరిని చూసి నువ్వు వాళ్ళని తిట్టినని, వాళ్ళ మీద వాడు బ్యాడ్ అనుకోకు, వాళ్ళని నువ్వు ఓడినని వాడిని దేవుడు అనుకో. వాళ్ళు ఎలా అది తిట్టినోడైనా మెచ్చుకున్నోడైనా నార్మల్గా ఉండు, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు అంత మాత్రం విజయం. ఓకే ఓకే, ఇవాళతో ఇట్లా ఎలాంటి వీడియోలు రాగానే చెప్తాను. ఓకే, ఈ వీడియో ఎందుకు సమాచారం. బాయ్ బాయ్.